కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనిస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంపై జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆదేశం. ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి బాలినేని. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన మాజీ మంత్రి. నిత్యం రద్దీగా ఉండే ఒంగోలు కర్నూలు రోడ్లో ఒక్కసారిగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. వెంటనే స్పందించి స్తంభాలను తొలగించిన విద్యుత్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 22వ తేదీన ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంపై స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులను సమర్థంగా సమన్వయంతో నిర్వహించాలని ఆయన చెప్పారు. సభాస్థలం, హెలిప్యాడ్ ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హాజరయ్యే పొదుపు మహిళల కోసం 250 ఆర్టీసీ బస్సులు, ఆర్డీఓ ఆధ్వర్యంలో మరో 214 స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా 6 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే సభా వేదికను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చెప్పారు. సభా ప్రాంగణంలో మహిళల కోసం 9,000 కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 121 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, డిఆర్ఓ పులి శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మూడో విడత సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలుకు రానున్న సందర్భంగా మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక పీవీఆర్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి తీసుకున్న చర్యలను కలెక్టర్ బాలినేనికి వివరించారు. సభకు విచ్చేసే ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా సున్నా వడ్డీ పథకాన్ని మూడో విడత ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం రోజున ఒంగోలు వస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తనకు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల రీజియన్ కోఆర్డినేటర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 3 జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసి 2024లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళతామని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఒంగోలు సున్నా వడ్డీ మహిళల డ్వాక్రా గ్రూపులకి కార్యక్రమం మూడో విడత కార్యక్రమం మరి ఒంగోలులో ఇవ్వటం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మరి గతంలో కూడా మహిళల ప్రోగ్రాం కూడా ఒంగోలు రావటం జరిగింది. ఇది మూడోసారి ఒంగోలులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒంగోలులో పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ప్రతి ఒక్క మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పేద బడుగు వర్గాలు ముఖ్యమంత్రి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒంగోలు మన ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి మనందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా స్వాగతం పలకాలి. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కోసం. ఖచ్చితంగా కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావాలని చెప్పి మరి ఒకసారి అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఆ రోజు చెప్పాను ముఖ్యమంత్రి గారు ఏ పదవి ఇస్తే అది తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతకి తప్పకుండా దానికి న్యాయం చేకూరుస్తానని కూడా ముఖ్యంగా మూడు జిల్లాలకి 22 కాన్స్టిట్యున్సీలు మరి 22 కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేట్ చేసి 22 కాన్స్టిట్యున్సీలు కూడా గెలిపించుకునే దానికి సహాయత కృషి చేస్తాను కూడా తెలియదు. ఒంగోలు కర్నూలు రోడ్లోని డివైడర్ మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలు ఒక్కసారిగా నేలకొరిగాయి. నగరంలో సెంటర్ డివైడర్స్ మధ్యలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. వాటి మధ్యలో మొక్కలు పెంపకం కోసం రోజూ నీళ్లు పోస్తుండటంతో స్తంభాలకు అడుగు భాగంలో తుప్పు పట్టి ఒక్కసారిగా నేలకొరిగాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ఒక్కసారి స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టశాతం ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ గేట్ వరకు ఉన్న 8 స్తంభాలను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇప్పటికైనా నగరంలో సెంటర్ డివైడర్స్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి తుప్పు పట్టిన స్తంభాలను మార్చాలని, ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వీస్ లో ఎప్పుడు కాదు కదా.
దేశంలో పేదరికం ఉండకూడదన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 100కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వి సూర్యనారాయణరాజు అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక న్యాయ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లో ఉన్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాక సామాజిక న్యాయ పక్షోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, గుర్రం రంగనాథ్, రవి యాదవ్, దనిశెట్టి రాము, రాజేష్, ప్రభావతి, తీగల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి ఈరోజు వరకు సామాజిక న్యాయ కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా చేయటం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదక అమృతోత్సవంలో భాగంగా ఈరోజు నాడు స్వతంత్రం కోసం పోరాడిన నాయకులను విగ్రహాలకి సన్మానించాలి, ఎక్కడ ఏ ఏరియాలో స్వతంత్రం కోసం పోరాడారో వారిని సత్కరించాలి, వాళ్ళ కుటుంబాలను సత్కరించాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, అలాగే మా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు పిలుపు మేరకు ఈరోజు ఈ ఒంగోలు నగరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు వారి త్యాగాల ఫలితంగా ఏదైతే స్వతంత్రం వచ్చిందో, ఈ స్వతంత్రం వచ్చిన దేశం ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, పేదవాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి గారు 100కి పైగా సంక్షేమ కార్యక్రమాలని వివరించటం, సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావటం జరిగింది. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు ప్రథమ వర్ధంతి సందర్భంగా మద్దిపాడులోని ఆయన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘన నివాళులు అర్పించారు. స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అడక స్వాములు, రాష్ట్ర టీడీపీ మహిళా సెక్రటరీ టి అనంతమ్మ, కుటుంబ సభ్యులు కె రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్, అనూష, వెంకటేష్, శంకర్, వేల్చూరి నాగేశ్వరరావు, సత్యవతి నివాళులు అర్పించారు. ఒంగోలు ఆర్ఎన్బి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేధింపులకు సూపరింటెండెంట్ ఏ దూబకుంట రమేష్ గురి చేస్తున్నారని, అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి ఉద్యోగి పోలయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపరింటెండెంట్ దూబగుంట రమేష్పై గతంలో 2 SC ST కేసులు ఉన్నాయని, అందులో ఒక కేసులో నేను సాక్షిగా ఉన్నానన్నారు. SC ST కేసులో సాక్షిగా తప్పుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. నా మీద పై అధికారులు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని, అతని బంధువుల చేత తప్పుడు పిటిషన్లతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోకపోతే
కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతానన్నారు. దూబగుంట రమేష్ వల్ల నాకు ప్రాణహాని ఉందన్నారు. నాకు గాని నా కుటుంబానికి గాని ఏమైనా జరిగితే అతనే బాధ్యులన్నారు. తప్పుడు మెయిల్స్తో ఫిర్యాదు చేస్తున్న అతనిపై అతని తమ్ముడిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2010లో నేను మా నాన్నగారు చనిపోతే నాకు అటెండర్గా ఉద్యోగం ఇచ్చింది. 2017 వరకు ఒక ఒంగోలు సర్కిల్ ఆఫీస్లోనే అటెండర్గా పనిచేశాను. 2017లో బీపీఓగా ప్రమోషన్ వచ్చి కనిగిరి వెళ్ళాను సార్. మళ్ళీ కనిగిరి వెళ్ళిన తర్వాత వర్కింగ్ అరేంజ్మెంట్ మీద ప్రస్తుతం ఒంగోలులోనే చేస్తున్నాను సార్. ప్రస్తుతం ఐటీఐ సివిల్ చేయడానికి 2 సంవత్సరాలు స్టడీ లీవ్ పైన ప్రస్తుతం ఉంటున్నాను సార్. మా ఆఫీసులో పనిచేయు దూపకుంట రమేష్ బాబు అని ఒక సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నాడు సార్. సూపరింటెండెంట్ ఏగా పనిచేస్తున్నాడు సార్. ఆయన T11/2021 అతని పేరు మీద ఒక SST కేసు ఒకటి ఫైల్ అయింది సార్. ఆ కేసులో నేను సాక్షిగా ఉన్నా. సాక్షిగా ఉన్న నాటి నుంచి నా పైన రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులతో ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఆఫీస్కి ఏదో ఒక విధంగా ఏదో ఒక మెయిల్ డైరెక్ట్గా పోస్ట్ మార్టం చేయడు సార్. ఏదో ఒక మెయిల్ నుంచి దొంగ పేర్ల పేరు మీద మా ఆఫీస్కి నేనేదో మా కోట్లు సంపాదించానని ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని ఇంకో విధంగా చేస్తానని చెప్పి ఇంకోటి చేస్తానని చెప్పి ఇంకోటి ఆ విధంగా రకరకాల మెయిల్స్ పెట్టి ఆఫీసులకి నా మీద చెడు భావన కలిగించే విధంగా ఆయన కొత్తగా క్రియేట్ చేస్తున్నాడు సార్ నా మీద. దీనివల్ల నా మీద గత 6 నెలల క్రితం లోకాయుక్త ఎంక్వైరీ కూడా జరిగింది సార్. లోకాయుక్త ఎంక్వైరీ ఈ రమేష్ బాబు వాళ్ళ అల్లుడు జూటూరు రమేష్ బాబు వాళ్ళ దూపగుండ రమేష్ బాబు వాళ్ళ అల్లుడు అతని పేరు జూటూరు రమేష్ బాబు సార్. ఆ జూటూరు రమేష్ బాబు బామృతి బి రాజేష్ భీమవరపు రాజేష్ అనే ఒక దొంగ పేరు మీద నా మీద లోకాయుక్త పెట్టారు సార్. లోకాయుక్త పెడితే లోకాయుక్త నుంచి డిఎస్పీ గారికి వచ్చింది. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి తరువుగా అది ఫేక్ అని చెప్పి తేల్చారు సార్. అది కూడా మీకు రిపోర్ట్ మీకు చూపిస్తాను సార్, పెడతాను సార్. పెడితే అదే పేరు మీద మళ్ళీ నిన్న పెడతాడు సార్ అతను. జూటూరు వాళ్ళ బామ్మర్ది పేరు మీద మార్చి మళ్ళీ అతని పేరు మీద పెడతాడు సార్. ఈ ఒంగోలులో ఉండే ప్రకాశం జిల్లాలో ఉండే లాయర్లు మొత్తానికి విఘ్నులకు మేధావులకు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను సార్. ఆ దూపగుంట సురేష్ బాబు అనే అతనికి దయచేసి ఓట్ చేయొద్దు. అతను 9/11 ట్రెజరర్గా జాయింట్ సెక్రటరీగా 2 పదవులకు పోటీ చేస్తున్నాడు. ఆ 2 పదవులకి అతనికి ఎటువంటి ఓటు ఎవరు ఒక్క లాయర్ కూడా వేయొద్దని మా మనవి సార్. అతను ఏమీ చేయకుండా ఉంటేనే ఈ రోజున ఈ విధంగా మేము ఈ స్థాయికి వచ్చి ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మొరబెట్టుకుంటుంది వాళ్ళ వల్ల సార్. వాళ్ళకు కానీ అటువంటి బార్ అసోసియేషన్లో కానీ స్థానం కల్పిస్తే మాలాంటి ఎంతోమంది ఉద్యోగులు ఎంతోమంది వ్యక్తులు ఎంతోమంది కాంట్రాక్టర్లు ఎంతోమంది మామూలుగా ఉండే ప్రజలకి చాలా అన్యాయం జరుగుద్ది కదా సార్. కాబట్టి అతనికి ఓటు వేయకుండా ఇనామినేషన్గా అతను దాంట్లో నుంచి లేకుండా డిస్మిస్ చేయవలసిందిగా బార్ అసోసియేషన్లో మీ ద్వారా నేను కోరుకుంటాను సార్. ఒక ఎస్సీ ఎక్కడికైనా వెళ్ళాలంటే దూపగుంట రమేష్ బాబు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. దూపగుంట రమేష్ బాబు మేనల్లుడు కట్టున్నాడు. అతను మార్కాపురంలో జూనియర్ అసిస్టెంట్గా కారు నియామకం కింద ఉద్యోగం చేయడాడు. అతను నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, కావాలంటే ఇస్తాను మీకు. 15 రోజులకు 20 రోజులకు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి మొత్తాన్ని సంతకాలు పెట్టుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని కనీసం ఏంటి అని ప్రశ్నించే ధైర్యం లేని పరిస్థితిలో ఆర్ఎన్బి సర్కిల్ ప్రకాశం డిస్టిక్లో అధికారులు ఉన్నారంటే అర్థం చేసుకో. దూపగుండ రమేష్ బాబు అనే వ్యక్తి ఒక నియంతలాగా మనము ఇండియాలో ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్లో లేము లేదా ఇంకా ఎక్కడ లేము. అతను ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా మమ్మల్ని మరీ దారుణంగా మమ్మల్ని హింసిస్తున్నాడు. మేము దూపగుంట రమేష్ బాబు ఇలాంటి కృత్యాలకు పాల్పడితే మేము ఎవరు చెప్పుకోవాలి, మా పై అధికారులు చెప్పుకోవాలి, మా పై అధికారులు మా మాట ఇంట్లో. ఇంకా మేమేం చేయాలి, మందు తాగి చావాలా అంతే కదా. దీనిపైన మీడియా ముఖంగా పై ఉన్నతాధికారులు సరైన రీతిలో ఎంక్వైరీ చేసి అతను శిక్షించాలి. ఇంకోటి అతను సూపర్ పి లక్ష్మీకుమార్ గారి అతనిపైన 2020లో కేసు పెడితే మరలా అతను బెయిల్ పై వచ్చి మరలా జాయిన్ అయిన తర్వాత ఆమె కుమారుడైనటువంటి సూర్యవంశి అనే వ్యక్తిని కొట్టి అతను మళ్ళీ SC ST కేసు ఇతను మీద పెడితే డ్యూటీలో లేకుండా వెళ్ళిపోయి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగం చేస్తూ అతనికి ఏదో సాక్షులు ఉన్న వీళ్ళందరినీ ఇబ్బంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు గోగునేని రాకేష్ మరియు లింగాల సూర్యవంశీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు క్విజ్ కళాశాల సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు తిప్పరమల్లి రవితేజ,
తెలుగు యువత ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు బోడెపూడి శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు చుండి శ్యామ్, టీఎన్ఎస్ఎఫ్ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మంచు లలిత, బతిన రాకేష్, కొండ్రు యశ్వంత్, ప్రసన్న, అభి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హైటెక్ సిటీ సృష్టికర్త, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నారా చంద్రబాబు నాయుడు గారి 72వ పుట్టినరోజు. ఈ రోజున ఒంగోలులోని క్విజ్ విద్యా సంస్థల వద్ద క్విజ్ విద్యార్థులతో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ఆయన ఒక దిక్సూచి అని చెప్పి ఇంతకుముందు ఆయన చేసిన కార్యక్రమాల నిదర్శనం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో తిరిగి మళ్ళా రాబోయే 2024 ఎన్నికల్లో విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ని మళ్ళా ప్రగతి బాటలో నడిపించడానికి ముందుగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అమరావతి సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని మా యువ కిషోరాలు, కిస్ కాలేజీ యువ కిషోరాలన్నీ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.